16 నెలల క్రితం డెలివరీ చేసి కడుపులోనే బట్టను మరిచిన ఘటన జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. గతం వారం రోజుల క్రితం వేములవాడ పట్టణంలో స్కానింగ్ చేయించుకోగా ప్రైవేటు వైద్యులు గుర్తించారు. గత 16 నెలల క్రితం జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవ్యశ్రీ అనే మహిళ డెలివరీ జరిగింది. ఇక డెలివరీ సమయంలో సర్జరీ చేసిన వైద్యులు బట్టను కూడా మర్చిపోయారు. కాగా సంవత్సరం తర్వాత నవ్యశ్రీకి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకోగా స్కానింగ్ లో కడుపులో బట్ట ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఇక వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్టను తొలగించారు. నెల నుంచెల్లే ఇట్లా కడుపులో నొప్పి లెక్క భరించుకుంటూ వస్తున్నా సార్. అసలు ఇక అసలు ఏమైతుందో అసలు అన్నం అరగడం లేదు, అసలు పోషణ అసలు ఖర్చులు లేదు, అన్నం అరగడం లేదు, ఇక అసలు పర్సనల్ వాటర్ లేదు సార్, అసలు పడుకోరాదు లేవరాదు, పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోవడం లేదు సార్. ఇంకా వేరే హాస్పిటల్ పోయినాం సార్, హాస్పిటల్ పోతే దాంట్లో స్కానింగ్ తీస్తే ఇట్లా గట్టరాలు ఏర్పడుతుంది, దాంట్లో క్లాత్ పెట్టి మర్చిపోయారు అని చెప్పి చెప్పింది సార్. ఇక నాకు ఇక్కడ అడ్మిట్ చేసారు, అడ్మిట్ చేసి నాకు సిజర్ని కూడా అయింది సార్, దాంట్లో క్లాత్ పెట్టి మర్చిపోయారు సార్, పెట్టి మర్చిపోయారు, దాని చుట్టూ ఇట్లా ఇన్ఫెక్షన్ లెక్క అయింది, చీప్ లెక్క అయింది సార్, మొత్తం ఇన్ఫెక్షన్ లెక్క అయింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఇట్లా జరిగింది సార్ నాకు.